మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రైతులకు ఇచ్చిన హామీతో భరోసాతో పోటీ చేసి ఆ భరోసాని సొమ్ము చేసుకొని 5 రోజుల్లోనే పసుపు బోర్డు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు వస్తూ ఉంది. తిరిగి ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చింది. నామినేషన్ రేపో మాపో ప్రారంభమవుతాయి. కానీ దానికి అతి గతి లేకుండా ఉంది. కాబట్టి పసుపు బోర్డు సాధన, రెండవది ఎంఎస్పి జాబితాలో పసుపుని చేర్చడానికి ఇది శాశ్వత పరిష్కారం అనేది నమ్మి ఈ 2 సాధన కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా 2019 పసుపు బోర్డుని మోసం చేసిన అరవింద్ను ఓడించడానికి, రైతు వ్యతిరేకి అరవింద్ని ఓడించడానికి మేము గ్రామాల్లో ప్రచారం చేయాలని, పసుపుపై చర్చ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మా 2 కమిటీలు సంయుక్తంగా నిర్ణయం చేయడం జరిగింది. మేము చెప్పేది రైతులకు మోసం చేసిన అరవింద్ను ఓడించడం అని చెప్తున్నాం. ఎవరు గెలిపిస్తే వాళ్ళని గెలిపోయింది కానీ అరవింద్ని తప్ప అనే నినాదం తప్ప మరొకటి కాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అన్నలారా. ముఖ్యంగా పసుపు బోర్డు వచ్చింది, పసుపు బోర్డు సాధించాను అని ఈరోజు ప్రచారం చేస్తున్న అరవింద్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. న్యూఢిల్లీ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో 4 అక్టోబర్ 2023 అది విడుదలైన ఎఫ్ఎఫ్ నెంబరు 2/2/2023 ఇంగ్లీష్లోను హిందీలోను ఈ కాపీ ఉంది. ఈ కాపీలో పసుపు బోర్డు తెలంగాణలో నిజామాబాద్లో లేదా జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నట్లుగా విధి విధానాలు కానీ దీంట్లో ఏమైనా బడ్జెట్ కానీ ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పార్లమెంట్లో ఒక సందర్భంలో ఈ విషయం కూడా పాత్రికేయ మిత్రులకు తెలుసు, మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాం. పసుపు అవసరం లేదు, పసుపు అవకాశం లేదు అని నిండు పార్లమెంట్లో సంబంధిత మంత్రి శాఖ ప్రకటించింది. తిరిగి దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల ఓట్లని ఏదైతే 2019 ఏ రకంగా అయితే సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించే అరవింద్ తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవడానికి ప్రధానమంత్రితో ఒక ప్రకటన చేయించాడే తప్ప దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా లేదు. రెండవది, దానికన్నా ముఖ్యమైనది ప్రధానమైనది, ఎంఎస్పి జాబితాలో 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే అది నిలకడగా ఉంటుంది. మార్కెటు డిమాండ్లపైన ధర నిర్ణయించడం ఒక ఆధారం కాదు, దానివల్ల రైతులు నష్టపోతారు. కాబట్టి వాస్తవంగా ఎంఎస్పి లిస్టులో ఏదైతే 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే దానికన్నా తగ్గడానికి వీలు లేదు కానీ పెరగడానికి వీలు ఉంటుంది. ఆ డిమాండ్ని ఏమైంది అని కూడా అడుగుతూ ఉన్నాం. 15,000 రూపాయలు మద్దతు ధరలో దిష్టిలో ప్రకటిస్తానని చెప్పాడు. బోర్డుకి ఈ రకంగా మోసం, ఎంఎస్పి జాబితా ఆ రకంగా మోసం. అందుకని అన్నలు, మేము ఈ 2 సంయుక్త కమిటీలు ఈ 2 డిమాండ్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ విజ్ఞప్తి ఏంటంటే, రైతులపై ఇక్కడ పెట్టిన వాళ్ళందరం రైతు జైల్లో పోయి వచ్చిన వాళ్ళం, మీరు కూడా మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళే, మా కథనాలు చేసిన వాళ్ళే, ఆ కేసులు రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోమని కూడా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాం.